పేద ప్రజల రక్షక కవచంలా స్పెరోస్ సంస్థ పనిచేస్తుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల స్పెరోస్ ప్రతినిధి కొంకిడి శేఖర్ ఆధ్వర్యంలో దేశాయిపల్లి గ్రామంలోని నిరుపేదలకు నిత్యావసరాల సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మండలంలోని 22 గ్రామాల్లో ప్రతి గ్రామానికి 10 మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డి మల్లేశం, ఎంపీటీసీ శిరీష సురేందర్ రెడ్డి, టీ నేతలు మహిపాల్ రెడ్డి, ఇక్కవం పల్లి రాములు, ఉపేందర్ ఫిట్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు శేఖర్, బొడ్డు తిరుపతి లక్ష్మీరాజ్యం రాజు ప్రవీణ్ ఉన్నారు. రెండు అందరికీ జై భీమ్. ఈరోజు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో 10 మంది వారికి మౌలిక సదుపాయాలు అంటే కూరగాయలు అన్నం లేని వారికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. 5 కిలోల కూరగాయలు, 10 కిలోల బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. దీనికి తోడుగా ఇంకా ఎవరైనా ఉంటే మా శ్వేరస్ ఆధ్వర్యంలో మాకు తెలిపినట్లయితే ఇంకా ఎంతోమందికి మేము పంపిణీ చేయడానికి రెడీగా ఉన్నాము. దీనికి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇంకా చాలామంది పేదవారికైనా హెల్త్ సపోర్ట్ అయినా మేము ఇస్తాము. మా శ్వేరస్లో కూడా హెల్త్కి సంబంధించిన సిబ్బంది కూడా ఉంది. మీకు ఏ విధమైన హెల్త్ సపోర్ట్ అయినా, ఏ విధమైన నీడ్ ఉన్నా మాకు మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. దీనికి సహకరి ఇంకా ఏదైనా నీడ్ ఉంటే మమ్మల్ని వచ్చి మమ్మల్ని అడగండి, శ్వేరస్ని సంప్రదించండి. మేము ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ చేస్తాము. జైబి. బోయినపల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో శ్వేరస్ ఆధ్వర్యంలో అడు పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి స్థంగా మన గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించినటువంటి స్వేరోస్ కార్యక్రమం, ఈ సామాజిక సేవ ఏదైతే ఉందో వారు ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నందుకు ముఖ్యంగా అందులో పాల్పంచుకుంటున్న సభ్యులందరికీ ముఖ్యంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే అట్టడుగు వారిన ఉన్నటువంటి మన అనగారిన వర్గాల కొరకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టినటువంటి ఈ యొక్క సామాజిక కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని, మా వంతు మండల తరఫున మా మండల ప్రజాప్రతినిధుల తరఫున మా వంతు సహాయ సహకారాలు ఏదైనా కానీ మేము అందించడానికి మీకు సిద్ధంగా ఉన్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చేయాలని ఆశిస్తున్నాము.